ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా చక్రస్నాన మహోత్సవం. తిరుమలలో పుణ్య స్నానాలతో పులకించిన భక్తజన. తెప్పలపై బెజవాడ దుర్గమ్మ దర్శనం. తిరుచానూరు సిరుల తల్లికి గజవాహనం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. నవనవోన్మేషంగా పరిసమాప్తమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. టీటీడీ సమిష్టి కృషితో భక్తజన రంజకంగా సాగిన వెంకటేశ్వరుడి విజయోత్సవాలు. తిరుమల శ్రీలో చివరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం ఆదివారం ఉదయం కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో అత్యంత రమణీయంగా కమనీయంగా సాగిన ఈ భక్తుల సభరితమైన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలతో పునీతులయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వారును వేరువేరు పల్లకీలలో ఊరేగింపుగా శ్రీ భూ వరాహస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్ల సహితంగా సుదర్శన చక్ర తాళ్వారుకు అర్చకులు ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్ర తాళ్వారును పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవపేతంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింహ, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి పుష్కరిణిలో అత్యంత రమణీయంగా కమనీయంగా సాగిన ఈ భక్తిరస భరిత ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలతో పునీతులయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేరువేరు పలకీలో ఊరేగింపుగా శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్ల సహితంగా సుదర్శన చక్ర తాళ్వార్లకు అర్చకులు ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్ర తాళ్వార్లను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవపేతంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో, చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో, చక్రమా హరిచక్రమా, చక్రమా హరిచక్రమా. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి, చుట్టి చుట్టి పాతాళము చొచ్చి, హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి, హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక, పట్టిన శ్రీహరి చేత పాయక, ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక, ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా, చక్రమా హరిచక్రమా. ఇవాళ ఉదయం చక్రస్నానం చాలా వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. భక్తులు చక్రస్నానంలో పాల్గొంటే చాలా పుణ్యం లభిస్తుందనేది
వారి యొక్క భావన. కావాల్సిన ఏర్పాట్లంతా కూడా టీటీడీ యంత్రాంగం బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు, విజిలెన్స్ సిబ్బంది, ఈతగాళ్ళు, ఆశ్రమం వంటి రిజర్వ్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇవంతా కూడా ఏర్పాటు చేసుకున్నాం. సంతృప్తికరంగా భక్తులందరూ కూడా పుష్కరంలో స్నానం చేసుకుని ఇప్పుడు ఎవరికి వారు స్వామివారి మూడు వేల అటు దర్శనం అటువైపు వెళ్ళడం జరిగింది. 9:30 ప్రాంతంలో విఐపీ బ్రేక్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనంకి రావడం జరిగింది. 2 క్యూ కాంప్లెక్స్లో కూడా భక్తులు వేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా 10 గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ప్రారంభించబోతున్నాం. వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం పొంది స్వామివారి కొత్త కటాక్షులు పాత్రకు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కరుణా కటాక్షాలతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడంతో పాటుగా భక్తులకు ఎనలేని సౌకర్యాలు కల్పించడము, పొరటాసి నెలలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు, ముఖ్యంగా తమిళ పొరటాసికి సంబంధించి తమిళనాడు నుంచి నడక మార్గంలో వచ్చే భక్తులైతేనేమి, ఇతరత్ర కారణాల వల్ల దసరా సెలవుల వల్ల వచ్చే భక్తులైతేనేమి, ఇప్పుడు వరుస 3 సెలవు దినాల వల్ల రావడం వల్ల అయితేనేమి, అందరికీ కూడా మూలవర్ల దర్శనమైన మానవీధులలో కూర్చొని స్వామివారి వాహన సేవలను తిలకించడమైనా కూడా అత్యద్భుత రీతిలో అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు, పోలీస్ శాఖ వారు సంయుక్తంగా బ్రహ్మాండమైన సేవలు అందజేశారు. ఇందుకు నాయకత్వం వహించిన, అదేవిధంగా అందరికీ కూడా ఎంతో స్వేచ్ఛను ఇచ్చినటువంటి గౌరవనీయులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీ అనిల్ కుమార్ సింగాల గారికి, అదేవిధంగా ఇతోధికంగా కృషి చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకొని, సాఫీగా నిర్వహించుకొని, ఎక్కడ భద్రతో రాజీ పడకుండా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరిగేటట్లు పర్యవేక్షించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ శ్రీ ఆకే రవికృష్ణ గారికి, అదేవిధంగా తిరుపతి అర్బన్ పోలీస్ ఎస్పీ శ్రీ అభిషేక్ మహంతి గారికి, వారి సిబ్బందికి, అందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు వైష్ణవి. మేము తిరుపతి నుంచి వచ్చాము. ఈ చక్రస్నానంలో పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చిన్నప్పటి నుంచి వస్తున్నాం, ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. నా పేరు హేమలత. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. గత 15 ఏళ్ళుగా నేను వస్తున్నాను. ఈ చక్రస్నానంలో స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలన్నీ పోతాయనేసి ప్రతిదీ కాబట్టి పిల్లల్ని, మా పిల్లల్ని కూడా తడుకొని వచ్చాము. టీటీడీ వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాట్లన్నీ చేశారు. మాకు కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. బాగా పొద్దునొచ్చి చక్రస్నానంలో మునిగి వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. గత 3 సంవత్సరాల నుంచి చక్రస్నానానికి వస్తున్నాం. ఈరోజు చక్రస్నానం మహాభాగ్యం. ఇలాంటి పుణ్యం 7-8 జన్మలు ఎత్తినా కానీ ఎవరికి దక్కదు. ఇలాంటిది అందరికీ భాగ్యం కలగాలని ఆ వెంకటేశ్వరుని దేవదేవుడిని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా డాక్టర్ పార్వతీదేవి. మన్నార్గుడిలేందు వందిరుకేన్. బ్రహ్మోత్సవత్తుల కలందరికి 4 వర్షமா பிளான் பண்ணோம். இப்பதான் முடிஞ்சது. ஆனா இன்னைக்கு வந்து சக்கரஸ்தானத்துல வந்து நீராடினா நம்ம பண்ண பாவம் எல்லாமே இதுவா விலகிடும்னு சொல்லி முன்னோர்லாம் சொல்லியிருக்காங்க. இது ரொம்ப பெரிய விஷயம்தான். ரொம்ப சந்தோஷமா இருந்துச்சு எனக்கு. இந்த சக்கரஸ்தானத்துல வந்து குளிச்சது ரொம்ப சந்தோஷமா இருக்கு. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా అమ్మలగన్న అమ్మ విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజున శ్రీహరి దేవేరి కొలువైన తిరుచానూరు క్షేత్రం, ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాలతో పాటు వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక సేవల సమాహారం మీకోసం. సిరిల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున స్నపన తిరుమంజనం, గజవాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అమ్మవారికి నయన మనోహరంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం పద్మావతి అమ్మవారిని సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గజవాహనంపై హరిదేవేరిని దర్శించుకుని హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. చల్లని తల్లి, గ్రామదేవతగా భక్తులను కాపాడుతున్న గంగమ్మ తల్లి ఆలయంలో 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరిగాయి. చివరి రోజైన శనివారం ఆలయ ఆవరణలో హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత అమ్మవారు నగర పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని లక్ష్మీపురం కోడలిలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మలగన్న అమ్మకు నవహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మిన్నంటిన గోవిందనామ స్మరణలతో సప్తగిరులు భక్తగిరులుగా మారాయి. సకల భువన చక్రవర్తి తిరుమల శ్రీనివాసుడు వాహన సేవలలో ఊరేగుతూ ముల్లోకాలకు అభయ ప్రదానం చేశారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పులకించింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగిన వార్షికోత్సవాలు టీటీడీ సమిష్టి కృషితో, భక్తుల సహకారంతో దిగ్విజయంగా పరిసమాప్తమయ్యాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు దేవదేవుడి నవనవోన్మేష వాహన సేవలు అశేష భక్తకోటిని రంజింపజేశాయి. 16 వాహనాలపై మలయప్ప స్వామివారు దేదీప్యమానంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేశంలోని నలుమూలల నుంచి విచ్చేసిన కళా బృందాల ప్రదర్శనలు, జీయంగార్ల దివ్య ప్రబంధ గోష్ఠి, వేద పండితుల చతుర్వేద పారాయణం, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శోభాయమానంగా సాగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహన సేవలు సకల భువనవాసులకు ఆధ్యాత్మిక ఆనందానుభూతులను పంచాయి. సెప్టెంబర్ 23న ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే భక్తులు కానుకగా శ్రీవారికి సమర్పించిన 20 తులాల బంగారంతో చేయించిన లక్ష్మీ కాసుల హారాన్ని చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు అందజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు పెద్ద శేషవాహనంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం రాత్రివేళల్లో వివిధ రకాల వాహనాలపై స్వామివారు సర్వాలంకార శోభితంగా కొలువుదీరి భక్తులను కనువిందు చేశారు. ఉత్సవాల సమయంలో రంగనాయక మండపంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన అలంకార స్నపన తిరుమంజన సేవ భక్తులను మనోల్లాసంలో ఓలలాడించింది. వాహన సేవల సమయంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు మాడవీధుల్లో కలయదెరుగుతూ భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్వామివారి వాహన సేవలను వీక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవ సమయంలో దివ్యాంగులు, వయోవృద్ధులు జంటి బిడ్డల దర్శనంతో పాటు ఆర్జిత సేవలను రద్దు చేయడంతో వచ్చిన వారు వచ్చినట్లు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునే సౌలభ్యం కలిగింది. విఐపి బ్రేక్ దర్శనం ప్రోటోకాల్కే పరిమితం చేయడంతో సామాన్య భక్తులు శ్రీ వెంకటేశ్వరుని సంతృప్తిగా దర్శించుకునే వెసులుబాటు లభించింది. ఇక బ్రహ్మోత్సవాలలో ఎంతో విశేషమైన గరుడోత్సవాన్ని పురస్కరించుకుని ముందు రోజు శ్రీవిల్లు పుత్తూరు నుంచి గోదాదేవి పూమాలలు ప్రత్యేకంగా తిరుమలకు తరలివచ్చాయి. ఈ మాలలకు పెద్ద జియంగార్ మఠంలో పూజలు నిర్వహించిన పిదప టీటీడీ జియంగార్లు, ఈవో జేఈఓలు మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అలాగే చెన్నై నుంచి తీసుకువచ్చిన బంగారు గొడుగులు గరుడ సేవలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక గరుడ సేవ రోజు టీటీడీలోని వివిధ శాఖల సమన్వయ కృషితో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుల అవిశ్రాంత శ్రమతో అశేషంగా కొండకు చేరుకున్న భక్తులు ప్రశాంతంగా గరుడ వాహనాన్ని వీక్షించే భాగ్యం కలిగింది. క్రిక్కిరిసిన మాడవీధుల్లోని గ్యాలరీలలో ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి గరుడ సేవను తిలకించేలా
టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంతో శ్రద్ధతో తీసుకున్న చర్యలకు భక్తలోకం ప్రశంసలు లభించాయి. అలాగే తిరుమలతో పాటు తిరుపతిలో ఏర్పాటు చేసిన వాహనాల పార్కింగ్ ను భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. టిటిడి అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో మాడవీధుల్లోని గ్యాలరీలలో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలు, మజ్జిగ ప్యాకెట్లు లభించాయి. తిరుమలలోని పలు ప్రాంతాలలో వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రాలలో భక్తులకు అవసరమైన అత్యవసర చికిత్సలు నిరంతరాయంగా అందజేశారు. అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ మలయప్ప స్వామివారి గరుడోత్సవం నభూతో నభవిష్యతి అన్న రీతిలో తిరుమల మాడవీధులలో మనోహరంగా సాగింది. ఇక స్వామివారి స్వర్ణ రథోత్సవం కని విని ఎరుగని రీతిలో జరిగింది. బంగారు రథంపై స్వర్ణవర్ణ శోభితంగా దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వీక్షించిన భక్తులు పారవస్యం చెందారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున జరిగిన శ్రీవారి మహారథోత్సవం ప్రపంచ నలుమూలలో ఉన్న శ్రీవారి భక్తులలో భక్తి చైతన్యాన్ని ఉప్పొంగించింది. ఇక ఆఖరి రోజున జరిగిన చక్రస్నాన మహోత్సవంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఆకర్షణ శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు కాగా, మరో విశేష ఆకర్షణ టిటిడి ఫలపుష్ప ప్రదర్శన. పాప వినాశనం సమీపంలోని కళ్యాణ వేదిక వద్ద టిటిడిలోని పలు విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫలపుష్ప ప్రదర్శన మహాప్రదర్శనశాల తిరుమలకు విచ్చేసిన భక్తులను మరో లోకంలోకి తీసుకువెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఆనంద నిలయం మొదలు తిరుమలలోని పలు కోడళ్లలో టిటిడి విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఇలవైకుంఠం తిరుమల క్షేత్ర వైభవాన్ని ద్విగుణీకృతం చేశాయి. అలాగే టిటిడిలోని వివిధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక భక్తి సంగీత నృత్య కార్యక్రమాలు ఏడుకొండలవాడి నాద ప్రియత్వాన్ని ప్రతిబింబిస్తూ భక్తులను సంగీత సుస్వర చరిలో ఓలలాడేలా చేశాయి. బ్రహ్మోత్సవాల 9 రోజులు స్వామివారి వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులు SVBCపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలోని SVBC కమాండ్ కంట్రోల్ రూమ్ ను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా సందర్శించారు. సిఇఓ ఏవి నరసింహారావును అడిగి ప్రసారాల వివరాలు తెలుసుకున్నారు. ఇటు భక్తులకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేయడంతో సమర్థవంతంగా బ్రహ్మోత్సవ విధులు నిర్వహించిన టిటిడి నిఘా భద్రతా సిబ్బంది సేవలు అనిర్వచనీయం. తిరుమలలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దాదాపు 30 అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రతి ఒక్క భక్తుడు శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలను వీక్షించే సౌలభ్యం లభించింది. ఇలా నవాహ్నిక దీక్షతో రమణీ లలాముడు తిరుమల శ్రీనివాసుడికి అతి రమణీయంగా కని విని ఎరుగని కమనీయంగా జరిగిన బ్రహ్మోత్సవాలు నిజంగానే బ్రహ్మాండోత్సవాలు, అఖిల లోకాలకు అమృతోత్సవాన్ని పంచిన వెంకటేశ్వరుడి విజయోత్సవాలు. ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. అమ్మవార్ల ఆలయాలలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి శారదపీఠంలో శ్రీ శారదాంబాదేవి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారిని నవరత్న ఖచ్చిత వజ్ర శోభిత దివ్యాభరణాలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. అంబర్పేటలోని శ్రీ మహాంకాళీదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చిన మహాంకాళీదేవిని మనసారా సేవించి తరించారు. అమీర్పేట సమీపంలోని ఈఎస్ఐ వద్ద వేయించేసిన శ్రీ విజయలక్ష్మీదేవి ఆలయంలో లక్ష్మీనారాయణ కళ్యాణం కమనీయంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. బడంపేటలో దసరా వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దేవీ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీ రామకోటి విజయోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఇంటి వద్ద పరమ పవిత్రమైన శ్రీరామనామాన్ని భక్తులు సంవత్సర కాలంలో రాసిన శ్రీరామనామకోటి పుస్తకాలను శ్రీరామకోటి స్థూపంలో నిక్షిప్తం చేయడాన్ని శ్రీరామకోటి విజయోత్సవంగా ఏటా నిర్వహించడం సంప్రదాయం.
ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీరామనామకోటి పుస్తకాలను కోదండరామస్వామి ఆలయంలోని నాలుగుమాడ వీధులలో ఊరేగించారు. అనంతరం సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి ఉద్యానవన ప్రాంగణంలోని రామకోటి స్థూపంలో శ్రీరామకోటి పుస్తకాలను నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక విజయదశమి పర్వదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు కోలాహలంగా జరుపుకున్నాయి. ఆవాల గోపాలం, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మంగళాశీస్సులు అందుకుని పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణమ్మ తీరంలో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. విద్యుత్ దీపాలతో అతి రమణీయంగా తీర్చిదిద్దిన హంసవాహన తెప్పలపై శ్రీ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివారిని పుష్పాభరణాల సమ్మోహనంగా వేంచేపు చేసి కనుల పండుగగా తెప్పోత్సవం జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. తూర్పుగోదావరి జిల్లా లోవశ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో జమ్మిచెట్టు పూజలు ఘనంగా జరిగాయి. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా కొలువు తీర్చి అమ్మవారి సన్నిధిలో సెమీవృక్షాన్ని ఏర్పాటు చేసి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి మంగళహారతులు సమర్పించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దేవి మండపాలలో వివిధ అలంకారాల్లో కొలువుదీరిన అమ్మవార్లను భక్తులు సేవించి పూజాధికారులు నిర్వహించారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో జరిగిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లు నిజరూప దర్శనంలో కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం నందివాహనంపై శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నందివాహన సేవను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం సమీపంలో గల సెమీ వృక్షం వద్దకు తీసుకువెళ్లి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవారితో పాటు సెమీ వృక్షానికి మహామంగళహారతులు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దీపకాంతల మధ్య ఊంజల్ సేవను, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్యంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. యానాంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి డోలోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఏలూరులో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మి ఆలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కొలువై భక్తులను అనుగ్రహించారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లా ఉపమాక గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయం బందర సరస్సు వద్ద జమ్మివేట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను జమ్మి చెట్టు వద్దకు వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని, దాదాపు 5,36,000 మంది భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించామని తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ కోదండ రామారావు తెలిపారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం 2లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించామన్నారు. అలాగే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదం పంపిణీ చేశామని, బ్రహ్మోత్సవాల్లో 22.80 లక్షల లడ్డూలు అందించినట్లు తెలిపారు. అలాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం 2లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ మాడి విధిలో ఏర్పాటు చేసిన కళా వేదికలు భక్తులకు మానసిక ఉల్లాసాన్ని అందించాయన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై చెన్నైకి చెందిన వసుమతి బృందంచే నామ సంకీర్తన వైభవంగా జరిగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 40,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 40 గంటలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.